Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైఎస్ షర్మిల పార్టీ పేరు మార్చాల్సిందేనా? తన తండ్రి పుట్టినరోజున హైదరాబాద్లో అట్టహాసంగా ప్రకటించిన పార్టీ పేరును షర్మిల మార్చాల్సిన పరిస్థితి వచ్చిందా అంటే అవునన్నమాట వినిపిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ పేరు మార్చక తప్పదన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం షర్మిల తన పార్టీని ప్రకటించడానికి ముందే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఇదే పేరుతో మరొకరు పార్టీ పేరును రిజిస్టర్ చేసుకోవడమే కారణం. వైఎస్ఆర్ టీపీగా షురూ చేసిన షర్మిలకు అంతకుముందే అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును పోలి ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. దీనిని స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ షర్మిల పార్టీ రిజిస్ట్రేషన్ను నిలిపినట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న పేరుతో కాకుండా మరో పేరును ప్రతిపాదించాలని షర్మిలను ఈసీ కోరింది. దీంతో ఇప్పుడేం చేయాలన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికే షర్మిల తాను పెట్టిన పార్టీ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు కేసీఆర్ సర్కార్ తీరుపై తీవ్రంగా విరుచుకుపడుతున్న షర్మిల తెలంగాణ ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం పాదయాత్రను మొదలుపెట్టడం తెలిసిందే. అయితే కోవిడ్ కారణంగా తన పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు షర్మిల. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరును రిజిస్ట్రేషన్ చేయించే క్రమంలో ఎదురైన ఇబ్బంది నేపథ్యంలో ఇప్పుడేం చేయాలన్నది ప్రశ్నగా మారింది. అయితే షర్మిల ముందు రెండు దారులే ఉన్నాయని అంటున్నారు. అందులో ఒకటి న్యాయ పోరాటమైతే, రెండవది ఇప్పుడు అభ్యంతరం చేస్తున్న వారితో రాజీ చేసుకుని ఆ పేరును తాను తీసుకోవడం లాంటిది చేయాలంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ పేరును మార్చే కన్నా తన తండ్రి పేరు మీద పార్టీని కొనసాగించాలని కోరుకోవడం ఖాయం. ఏపీలో తన సోదరుడికి సైతం ఇదే పరిస్థితి ఎదుర్కోవడం, దానిని తనకు తగ్గట్లుగా మార్చుకున్న నేపథ్యంలో షర్మిల అదే ఫార్ములాను ఫాలో అవుతారా లేదా అన్నది కాలమే బదులు ఇవ్వాల్సి ఉంటుంది.